దేవునికి అందరికీ జనసేన తరపున జనసేన నాయకుల తరపున వీర మహిళల తరపున జన సైనికుల తరపున ఈ జనవాణి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనవాణి కార్యక్రమం దీనికి ప్రేరణ అంటే ఏ పార్టీ అనేది కొత్తగా చేస్తుంది కాదు, ఏ పార్టీ అయినా బాధ్యతగా మేము వెళ్ళేదే పిటిషన్లు, సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మాకు పరిష్కారం కనిపించట్లేదు, జరగట్లేదు అని చెప్పి మేము రెగ్యులర్గా అందుకునేది. కాకపోతే దీన్ని ఒక క్రమంలో కొంతమంది ఒక టీమ్ తోటి ఏర్పడి అందరితో కలిసి దీన్ని ఏ ఏ శాఖలకి ఆ సమస్య సంబంధించిందో దానికి పంపించి ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు, ఏ పరిస్థితుల్లో చేయలేకపోయారు, వీటన్నిటి మీద ఆ సంబంధిత శాఖలకి జనసేన పార్టీ తరఫున మేమందరం కూర్చొని దీన్ని ఎందుకు న్యాయం జరిగేలాగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు సమస్యకి పరిష్కారం ఎప్పుడు మేము నమ్మేది ప్రజలు లోకల్కి ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు సమస్యకి పరిష్కారాలు. చాలా కాలం క్రితం నా స్నేహితులు ఒకరు హార్వర్డ్ యూనివర్సిటీలో లా చదువుకొని అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ యుఎస్లో ఏదో ఒకసారి 2004-05 అనుకుంటా ఆరులోనూ ప్రమోద్ అన్న స్నేహితుడు ఒక ఆయన నేను మాట్లాడుతున్న విషయాలు చూసి నీ సమస్యలు వీటిని ఎలా చేయొచ్చు అది మాట్లాడుతూ ఉంటే ఆయన హెర్నాండో డిసోటో అనే ఒక పెరువియన్ ఆర్థిక శాస్త్రవేత్త ఆర్థికవేత్త ఆయన రాసిన పుస్తకాన్ని దాదాపాత్ అనే ఒక పుస్తకాన్ని నాకు బహుకరించారు. అది ఎలాంటి సమయంలో బహుకరించారంటే అది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ప్రారంభించినప్పుడు దాంట్లో భాగంగా హెర్నాండో డిసోటో రచించిన దదపాత్ అందులో ఏంటి అంటే ముఖ్యాంశం ఒక తీవ్రవాద ఉద్యమాలతోటి నిండిపోయిన ఒక పెరు, సౌత్ అమెరికాలోని లాటిన్ అమెరికాలోని పెరు దేశంలో అసలు అభివృద్ధి కుంటుపడిపోయి అసలు విధి విధానాలు లేక కేవలం అభివృద్ధి అంటే కొద్దిమందికే ఇలాంటి పరిస్థితుల్లో షైనింగ్ ప్యాత్ గెరిల్లాస్ అని చెప్పి వాళ్ళు కొంత చాలామంది యువతని వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోయి అంటే ఒక ఇన్ఫార్మల్ అంటే ఎవరికి కూడా లైసెన్సులకి రావడానికి పని చేసుకోవడానికి ఏ పరిష్కారానికి ఏ సమస్య పరిష్కారానికి కూడా లేని పరిస్థితుల్లో అప్పుడు ఒక జపనీస్ ఆరిజిన్ ఫ్యూజిమోరా అని ఒక ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ అనే ఈ ఒక ఆర్థిక సంస్కరణల గురించి సంబంధించిన ఒక సంస్థని ఆయన హైర్ చేసి దాంట్లో భాగంగా ముఖ్యమైన కీలకమైన వ్యక్తి హెర్నాండో డిసోటో. ఆయన చేసింది ఏంటంటే మీ ఆయన ప్రెసిడెంట్ ఫ్యూజిమోరా అప్పగించింది ఏంటంటే మా దేశంలో ఉన్న సమస్యలు ఇవి, మీరు వచ్చి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు చేయండి అంటే ప్రతి గవర్నమెంట్ శాఖ ప్రభుత్వ శాఖకి వెళ్తే ప్రతిదానికి అనేక జీవోలు పాలసీలు ఉండి ఇన్ని ఉండి కూడా ఎందుకు న్యాయం జరగదు, ఉదాహరణకి ఒక పెన్షన్ రావట్లేదు, లేదంటే ఒక దివ్యాంగులకి ఈ సమస్య ఉంది దీనిపైన వాళ్ళకి రావాల్సిన సహాయం రావట్లేదు, ఒక చిన్నపాటి మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ రావడానికి కూడా చేసుకోవాలనుకున్న పర్మిషన్ రావాలి అలాగే కావాలి అలాగే చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ రావడానికి కూడా సమయం తీసుకుంటుంది. సో ఆయన ప్రతిపాదించింది అసలు సమస్యకి పరిష్కారం ఆయన ఒకటే చెప్పారు ప్రెసిడెంట్కి, మనం ఈ జీవోల్ని ప్రభుత్వ శాఖల్ని కరెక్ట్ చేయడం కంటే కూడా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తే ఏంటి వాళ్ళ సమస్య అంటే దాని నుంచి ఇంకా సింప్లిఫై చేయొచ్చు అన్న ఆలోచన నాకు ప్రేరణ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దానికి. దాంట్లో భాగంగానే ఎప్పుడూ
ఒక ఉదాహరణకి వెళ్ళినా దేనికెళ్ళినా ఎందుకు ప్రజల దగ్గరికి రీచ్ అవుతామంటే, వాళ్ళు చెప్తే వాళ్ళ హృదయం నుంచి వచ్చిన సమస్య ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. దానికి మాకు ఈ జీవో లేదు, ఆ జీవో లేదు అనుకుంటే లేని జీవోలను కూడా తెప్పించగలం. లేదంటే కాంప్లికేటెడ్ జీవోస్ ఏదైనా ఉంటే, పనికి మనకి అంత ఉపయోగకరం లేని జీవోస్ ఉంటే వాటి ప్లేస్లో కొత్త చేసి మోర్ సింప్లిఫైడ్గా ఉండేది. అంటే ఏ జీవితం అయినా, ఎవరి సామాన్యుడి జీవితం అయినా తక్కువగా, అత్యంత తక్కువ ఇబ్బందులతో పని అయ్యేలా ఉండాలని మేము కోరుకుంటాం. దాంట్లో భాగంగానే జనసేన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారం అనేది వస్తేనే మేము మా సమస్యలను పరిష్కరిస్తామని కాదు, మేము రాకపోయినా కానీ ప్రజల దగ్గరికి మేము వెళ్ళి మా వంతు కృషి మేము చేస్తామని దాంట్లో భాగంగానే ఈరోజున జనవాణి కార్యక్రమం ఈరోజున ఇక్కడ ప్రారంభించాం. అసలు ఇక్కడ కూడా ఈరోజున ప్రారంభం అవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గృహం తాడేపల్లి దగ్గర ఆయన ఉండే నివాసం దగ్గర నాకు జనసేన ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక ఆడపడుచు వచ్చి, ఇట్లాగా మేము రోడ్లు విస్తరణ కోసం, ముఖ్యమంత్రి ఉంటున్న రోడ్డు విస్తరణ కోసం, రహదారి విస్తరణ కోసం మమ్మల్ని ఖాళీ చేసేమని చెప్పారు ఇళ్ళు, కానీ మాకు సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదు చూడని అంటే, మేము ఆ రోజున ఒక దానికి సంబంధించి మాట్లాడాను, వీడియో బయట ఇచ్చాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు వారాల క్రితం, రెండు వారాల క్రితం నేను ఆఫీస్ నుంచి బయటకు వెళ్తా ఉంటే ఆ చెల్లెలు ఒక లెటర్ ఎవరు ఇచ్చేసారు నాకు, సార్ చాలామంది ఉన్నారు కదా అని అన్ని లెటర్లు తీసుకుంటుంటే, ఆ ప్రత్యేకించి ఆ లెటర్ తీసుకున్నప్పుడు అందులో రాసిందని బాగా కదిలించింది అన్న. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాం, మీరు మాట్లాడారు, కానీ ఈ రోజున మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మా అన్నయ్య గారికి పిలిచి ఏది చేశారు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ మర్చిపోయాను, నాకు ఇప్పుడు తను చెప్తానే మొదటి పిటిషన్ తీసుకోబోతున్నాను. ఆ క్రమంలో నా దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ఈరోజు వరకు అంటే ప్రత్యేకించి అది బెదిరించారా, ఏం చేశారో, మరి ఏ ఎట్లాగా అయితే ఆయన మరణం చెందారు, నాకు ఈ రోజుకి మాకు న్యాయం జరగట్లేదు. కనీసం ఆ పోస్ట్ మార్టం అనే ఈ పరిస్థితుల్లో చనిపోయాడు అన్న సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కనీసం మాకు చూడండి అని ఆ చెల్లెల తాలూకు మాటలు నన్ను బాగా కదిలించినాయి. వాళ్ళు ఎవరు? జన సైనికురాలు కాదు, జనసేన పార్టీకి సంబంధం లేదు. వైసీపీ ప్రారంభించిన ఈ గ్రామ సచివాలయం సంస్థలు పనిచేసే ఒక ఉద్యోగిని ఎవరు. సో అది నేను కదిలించి ఈ రోజున మొదటగా ఈ ప్రేరణ ఇచ్చిన తర్వాత పెద్దలు మనోహర్ గారితో మాట్లాడాను. ఎందుకు మనోహర్ గారు కూడా ఆయన ఉభయ రాష్ట్రాలకి సభాపతిగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎన్నో చేశారు. ఆయన ఒకరోజునే ఆయన ఇలాంటి 3000 పిటిషన్లు అందుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన సభాపతిగా ఉన్నప్పుడు ఒకరోజునే 3000 పిటిషన్లు తీసుకొని 21 రోజుల్లోనే దానికి ఆయన అధికారులు ఉన్నారు కాబట్టి పరిష్కారం చూపగలిగారు. ఆ రోజు దాదాపు 18 రోజుల్లోపే దాదాపు అన్నిటికీ పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు కానీ, లేదంటే ఒక పెన్షన్ రాలేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం కానీ, ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఏ సహాయం కోసం అయితే వచ్చారు, ఏ సమస్యలను అయితే ఏ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు దాదాపు 21 రోజుల్లో అన్ని సమస్యల్ని అడ్రస్ చేయటం, లేదంటే ఏ పరిస్థితులు చేయలేకపోతే ఏ పరిస్థితుల్లో చేయలేకపోయాం, భవిష్యత్తులో మేము ఏం చేయగలం, వీటన్నింటి ఆ అనుభవాన్ని ఆయన ఈ రోజున చాలా పగడ్బందీగా, చాలా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి చాలా ఇక్కడ పెద్దలు, సీనియర్ ఐఏఎస్ అధికారి మన రిటైర్డ్ అయ్యారు, వారి సహకారంతో ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చి మా వంతుని పరిస్థితులు మేమే ప్రజల దగ్గరికి వెళ్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున జనవాణి ప్రారంభించాం. ఒక రోజున ఇది మా జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇది ఈ పరంపరని కొనసాగిస్తాం, ప్రజా సమస్యల మీద దృష్టి పెడతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన మీడియా సోదరులందరికీ, మీడియా యాజమాన్యానికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యాజమాన్యానికి, పత్రికలందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాజేంద్ర కోటేశ్వర్ కొంచెం దయచేసి నాయకులందరూ కూడా మీరు కూర్చోండి, మీ స్థానంలో మీరు కూర్చోండి ప్లీజ్. కొంచెం సార్, సమస్య శ్రీ
శివశ్రీ గారిది.